నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాళెం నగర పంచాయతీలో స్థానిక మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో తహసీల్దార్ గీతావాణి, ఎంపీడీఓ నరసింహారావు అధికారులతో సమావేశం నిర్వహించారు. కరోనా విస్తరిస్తున్న నేపథ్యంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై వారు అధికారులకు పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా తహసీల్దార్ గీతావాణి మీడియాతో మాట్లాడుతూ, కరోనా మరోసారి విస్తరిస్తున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం 133 జీవో ఇష్యూ చేసినట్లు తెలిపారు. ఈ జీవో ప్రధాన అంశం ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా బయటికి వచ్చేటప్పుడు మాస్కులు ధరించాలని, ప్రతి ఒక్కరూ వ్యక్తిగత పరిశుభ్రతను తప్పనిసరిగా పాటించాలన్నారు. ప్రజలు వ్యాక్సినేషన్ పై ఎటువంటి అపోహలు పెట్టుకోకుండా ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా వ్యాక్సిన్ వేయించుకోవాలని ఆమె కోరారు. మాస్కులు పెట్టుకోకుండా బయటకు వస్తే వారికి తప్పనిసరిగా ఫైన్ విధిస్తారన్నారు. కరోనాను మరోసారి అరికట్టే విషయంలో ప్రజలందరూ కూడా అధికారులకు, ప్రభుత్వానికి సహకరించాలని ఆమె సూచించారు. అందరికీ నమస్కారం. కరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తున్న ఈ సమయంలో ప్రభుత్వం 133 జీవో ఒకటి ఇష్యూ చేశారు. ఈ 133 జీవో ప్రకారము ప్రజలందరూ మాస్కు ధరించడము, వ్యక్తిగత శుభ్రత పాటించడము, భౌతిక దూరం పాటించడం, ఈ 3 ముఖ్యమైనటివి ఇందులో. ఈ మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే, ప్రజల్లో ఇప్పటి వరకు చాలా ఈ వ్యాక్సినేషన్ మీద కూడా చాలా అపోహలు ఉన్నాయి. ఆ అపోహలు తొలగించుకొని ముందుకొచ్చి మన గవర్నమెంట్ హాస్పిటల్లో మీకు వ్యాక్సినేషన్ వేయడం జరుగుతుంది. మీరు ముందుకొచ్చి వ్యాక్సినేషన్ వేయించుకోవాల్సిందిగా కోరుతున్నాము. ఇప్పుడు మాస్క్ వేసుకోకుండా బయటకు వచ్చినా కూడా మీరు 500 రూపాయలు మన రూరల్ పరిధిలో ఫైన్ విధించడం జరుగుతుంది. ఈ మండల స్థాయి అధికారులు, విఆర్ఓలు, అలాగే మిగతా ఇతర సిబ్బందితో ఈ కరోనా మీద సెకండ్ వేవ్ వచ్చింది కాబట్టి కరోనాని ఎలాగా అరికట్టాలి, ఏమేమి చర్యలు తీసుకోవాలని దాని మీద అందరికీ కూడా క్షుణ్ణంగా తెలియజేయడం జరిగింది. ఎందుకంటే ముఖ్యంగా ఇది సెకండ్ వేవ్ చాలా ఫాస్ట్గా వస్తుంది. దీనివల్ల చాలా సివియర్గా ఉంటుంది ఈ మన కరోనా. కాబట్టి ప్రతి ఒక్కరూ గ్రామంలో ముందుగా మనం మాస్క్ ధరిమి లేకుండా వాళ్ళకి అవగాహన కల్పించాలని కూడా మనం ఈ మండల స్థాయి అధికారులను కూడా కోరడం జరిగింది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ప్రజలు ఈ కరోనా వ్యాక్సిన్ వేసుకోవాల్సిందిగా, మనం వేసుకుంటే కానీ మనకి ఈ ఫర్దర్గా ఈ కరోనా రాకుండా మనం అరికట్టడానికి అన్ని చర్యలు తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ సహకరించి ఈ కరోనా నుండి మనం విముక్తి కావాలంటే వ్యాక్సిన్ వేసుకోవడం, ఈ SMS పాటించడం ఈ తప్పనిసరిగా చేయాల్సిందిగా అందరినీ కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ.